ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా షేర్లింగంపల్లి బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే కాంటెస్టెంట్ థాండ్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. థాండ్ర కుమార్ గారు చూడడానికి ఇంత సింపుల్గా ఉన్నారు, 17 కాలనీలు ఎట్లా కట్టించగలిగారు మీరు? మేము అనేక సంవత్సరాలుగా ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించినటువంటి వాళ్ళం. మా గ్రామంలో ఉన్నటువంటి ఒక అగ్ర భూస్వామి పెత్తందారుల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక, నిరంకుశమైనటువంటి పరిపాలన చూడలేక ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి రావటం అనేటువంటి జరిగింది. 35 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఆ నిరంకుశానికి వ్యతిరేకంగా ఇతరతర అనేక జిల్లాల నుంచి వలస వచ్చినటువంటి వలస బాధలందరినీ చూసి వాళ్ళు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి యొక్క భూములన్నీ కూడా ఈ భూబకాసురులు కబ్జా చేస్తూ ఉంటే చూడలేక వందలాది కంప్లైంట్లు పెట్టాను. చరణం లేదు ప్రభుత్వం దగ్గర. అప్పుడు మేము ఆలోచన చేసింది ఏంటంటే ధర్నా చేసి మీరేమన్నా చేయండి, భూమి మీద పుట్టే హక్కు పిట్టెకు కానీ సామాన్య జనానికి కానీ ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కును వినియోగించుకునేటువంటి పద్ధతిలో భూమి మీదకి వెళ్ళి గుడిసెలు వేయటం అనేది ప్రారంభించటం అనేటువంటిది జరిగింది. ఆనాడు జనార్దన్ రెడ్డి పరిపాలన 2000 పట్టాలు పాపారెడ్డి నగర్లో ఇచ్చాడు. 2000 పట్టాలు ఇస్తే ఒక్క పేరు మాది లేదు అందులో. అప్పుడు మాకు ఈ పాలక వర్గాల మీద వ్యతిరేకత పెరిగింది. మొట్టమొదటి నడిగడ్డ తాండ, ఆ తర్వాత టేక్ నరసింహానగర్, ఆ తర్వాత పోగుల ఆగయ్య నగర్, ఆ తర్వాత స్టాలిన్ నగర్, ఆ తర్వాత ముజఫర్ అహ్మద్ నగర్, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నగర్, ఆ తర్వాత భగత్ సింగ్ నగర్, అలాగే ఆ తర్వాత గోపాల్ రెడ్డి నగర్, ఇలా అంచెలంచెలుగా బస్తీలు వేస్తూ పోవటం అనేటువంటిది జరిగింది. ఆ సందర్భంలో 5.5లో కూడా ఒక బస్తీ వేసాం. బస్తీ వేస్తే అక్కడ ఉన్నటువంటి బాలానగర్ ఏసీపీ మా అతను మా మీద దాడి చేశారు. భౌతికంగా దాడి చేసి కొడితే చెవులో నుంచి రక్తం వచ్చింది. అయితే ఆ సందర్భంలో మేం చేసింది ఏంటంటే, మధ్యతరగతి ఉద్యోగులంతా మాతృశ్రీ కాలనీలో ప్లాట్లు కొన్నారు, వాళ్ళ రక్షణకై మేము రస్తారోకో చేశాం. అది పాపంగా మాకు చుట్టుకున్నది. చుట్టుకొని ఆనాడు ఉన్నటువంటి యొక్క జనార్దన్ రెడ్డి కానీ అలాగే వడ్డేపల్లి నరసింహారావు కానీ ఈ డిఎస్పిని పట్టుకొని మమ్మల్ని కొట్టించడం అనేటువంటిది జరిగింది. ఆ సందర్భంలో చెవులు ఇనరానేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఒక దశలో కోమాలకు పోయారు. ఈ ప్రజా ఉద్యమాలు చేసినప్పుడు పోలీసుల దాడిలో కోమాలకు పోయారు, అయినా మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? భయం అనేటువంటిది మా నుంచి ఎప్పుడూ పోయింది. ఎందుకనంటే చాలామందిని చూస్తూ ఉన్నాం, కూటికి లేనటువంటి ప్రజలు వలసబాధులుగా మారుతున్నటువంటి ఈ రాష్ట్రంలో హైదరాబాదు నగరానికి తలదాసుకొని వచ్చి ఉంటున్నటువంటి వాళ్ళని చూసినప్పుడే మా ప్రాణం చెలించిపోయింది. మేము అప్పటికే తెగించి ఉన్నటువంటి వాళ్ళం. ఈ భయానికి బుగులు పడి కొట్టిన దెబ్బలకు భయపడేటువంటి యొక్క మాకు ఎలాంటిది అనిపించలేదు. చచ్చినా సరే చివరి చాస వరకు కూడా ప్రజల గురించి పోరాడలేటువంటి ఎంసీపీ యొక్క లక్ష్యం మాకు వంటబట్టడం అనేది జరిగింది. మా ఓంకార్ గారు, బిఎన్ గారు వీళ్ళు నేర్పినటువంటి సిద్ధాంతం ప్రాథమిక హక్కులు, ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిలో మూలమైనటువంటి యొక్క భూమి, అడవి, గనులు, చెట్లు, సంపద, ఇదంతా కూడా అందరి సమానమైనటువంటి హక్కుగా మారే వరకు మనం పోరాడాలనేటువంటి లక్ష్యం మమ్మల్ని వెంటాడటం అనేది. మీరు గుడిసెలు వేస్తున్నారు అంటే పేద జనాలకి 17 కాలనీల గుడిసెలు వేసినప్పుడు స్థానిక లీడర్లు కానీ పొలిటీషియన్స్ కానీ పోలీసులు కానీ ఏమనలేదా మిమ్మల్ని? అప్పటికే మేము ఈ భూ ఆక్రమణదారుల మీద పెద్ద కంప్లైంట్లు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చూస్తే భయపడేటువంటి రకం. ఎందుకనంటే నేను పట్టానంటే వదిలిపెట్టా, వాళ్ళ తాతల చరిత్ర కార్యక్రమం తీస్తా. తాత ఏం చేసిండు, వాళ్ళ తండ్రి ఏం చేసిండు, ఇవాళ ఈయనేం చేస్తుండు, చరిత్రనంతా కూడా అధ్యయనం చేసి మైకులో పెట్టి చెప్పేవాడిని. అందుకొరకే ఈనాటి వరకు కూడా ఏ మా స్థానికుడు 5 మధ్యన మేము వేసిన బస్తీలలో వచ్చి అడుగుపెట్టి ఎందుకు వేసావని అనడు. ఆ భయం ఉంది వాళ్ళకు. సో పబ్లిక్ అంటే 17 కాలనీలకు సంబంధించిన పబ్లిక్ మీరు వెళ్ళినప్పుడు ఏమంటారు అసలు? 17 కాలనీలో దేవుడిగా చూస్తారు. దేవుడు మాకు నీడ కల్పించాడు, మా అమ్మ నాయన కూడా సృష్టించి పెట్టినటువంటి యొక్క
పద్ధతిలో ఒక్క 20 లక్షల ఆస్తిని మాకు కూడబెట్టాడు అని ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఎలక్షన్ వచ్చే వరకు ఈ పాలక వర్గాలు నోట్ల కట్టలు జల్లి ఓట్లు లాగేటువంటి పద్ధతిలో కొంతమంది చెంచాగాళ్ళు తయారయ్యి వాళ్ళకు వంత పాడటం వల్ల మేము చాలాసార్లు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే నుంచి పోటీ చేసి ఓడిపోవటం అనేటువంటి రెండోట్లతోటి కదా ఒకసారి మీరు ఓడిపోయింది. రెండోట్లతోటి కదా కార్పొరేటర్ కార్పొరేటర్ 35 సంవత్సరాల నుంచి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మీరు నివసిస్తారు, అనేక పోరాటాలు చేశారు. అక్కడ ఇప్పుడున్న ప్రధాన సమస్యలు ఏంది? ప్రధాన సమస్యలు వాస్తవంగా భూముల ధరలు పెరగటం, భూబకాసురులంతా ఆ భూములను ఆక్వై చేయాలనేటువంటి ఆలోచన వల్ల రావటం, దానికి వ్యతిరేకంగా మేము పోరాటం, ఆ పోరాటాల వెనుక జనము వేలాదిగా కదలటం, అది ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది కల్పించటం అనేటువంటిది జరిగింది. అందుగురించే ఈ 100, 101 సర్వే నెంబర్లో 2 సార్లు టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు, 2 సార్లు అడ్డుకున్నాం. మేము 100, 101కు 3 వైపుల నుంచి గుడిసెలేసి ఉన్నాం. అక్కడ ఎవ్వరు కూడా రావటానికి అందులో ఏదన్నా చేయటానికి మమ్మల్ని దాటిపోవాలి, దాటలేనటువంటి పరిస్థితిగా అడ్డుగోడగా నిలిచాం భూ అక్రమదారులకు. కాబట్టి 1989 నుంచి ఈ భూ అక్రమాల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. మీ మియాపూర్కు సంబంధించిన భూ కుంభకోణం రాష్ట్రంలో సంచలనమైంది. కేసీఆర్ గవర్నమెంట్ ఒక దశలో ఉలిక్కి పడిన ఘటన ఏం జరిగింది అప్పుడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇంత వాటాదారులు, ఇలా జనార్దన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఆయన అనుచరులంతా కూడా భూ అక్రమాలు చేసే లాభాలు పొందారు. జనార్దన్ రెడ్డి నిన్నటి వరకు ఉన్నటువంటి బిచ్చపతి గారు కూడా ఇలాంటి యొక్క దళాలకు సంబంధించినటువంటి వాళ్ళే అండగా ఉండటం వల్ల ఆయన ఎమ్మెల్యే గెలిచారు, చైర్మన్గా గెలిచాడు, కానీ ప్రజలకు ఏమీ చేయలేకపోయాడు. ఈ భూ అక్రమాలను అడ్డుకోవటానికి ఏనాడు కూడా సాహసించటం లేదు. ఎందుకు సాహసించడం లేదంటే వాళ్ళ వర్గమే ఈ భూ అక్రమదారులెంబడి ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ చెప్తా, మా మియాపురంలో ఒక బ్రిడ్జి ఉంటుంది మోరి, ఆ మోరి మీద బిల్డింగ్ కట్టిండు ఈ బిచ్చపతి అనుచరుడు. దాని మీద కడితే ఏనాడు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలే ఈ బిచ్చపతి గారు. కాబట్టి భూ అక్రమదారులకు వీళ్ళు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత గెలిచినటువంటి గాంధీ గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాడు. ఆయననే గాంధీ ఎస్టేట్ కట్టుకున్నాడు. ఆ ఎస్టేట్ కూడా ఏంటంటే ఒక డప్పు బాలయ్య అని కేసేశాడు. దాని మీద ఆ కాగితాలన్నీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చాను, నేను కూడా పోయి వెళ్ళి చూశాను. ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఆ భూమిని ఈయన లాక్కొని గాంధీ ఎస్టేట్ కట్టుకున్నాడు. కాబట్టి గాంధీ గారు మాట్లాడరు ఎమ్మెల్యేగా, ఇక్కడ బిచ్చపతి యాదవ్ మాట్లాడరు, స్థానికులు ఎవ్వరు కూడా సాహసించరు భూ అక్రమదారులకు వ్యతిరేకంగా. ఏకైక పార్టీ ఎంసీపీఐ పార్టీ మాత్రమే ఈ భూ అక్రమదారులకు వ్యతిరేకంగా మేము కొట్లాడటం, పోరాటం, అలాగే అధికారులకు కంప్లైంట్ ఇవ్వటం. ఆ కంప్లైంట్లన్నీ మా ఆఫీసులో 100 ఫైళ్ళు ఉంటాయి. సరే, ఇప్పుడు మీరు పేద ప్రజలకు సంబంధించి, బస్తీవాసులకు సంబంధించి ఒక 17 కాలనీలు కట్టించారు. అదే ప్రాంతంలో మీ మియాపూర్ ప్రాంతంలో లేకపోతే మీ షేర్లింగంపల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్లు చాలా కల్చర్ ఎక్కువ, అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువ. వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి? అపార్ట్మెంట్లలో ఇలా భూముల ధరలు పెరగటం వల్ల చాలామంది 50 లక్షలకు తగ్గకుండా డబుల్ బెడ్రూమ్ దొరకదు. అక్కడ దొరికినప్పటికీ వాళ్ళకి అనేక సమస్యలు, కాలుష్య సమస్యలు, అలాగే ట్రాఫిక్ సమస్యలు, అలాగే నీటి సమస్యలు, అలాగే పాఠశాలల సమస్యలు, ఇవన్నీ సమస్యలతో సతమతం అవుతున్న జనమే ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు తప్ప. వాళ్ళకి ఎలాంటి ఎసులుబాటు ఈ ఎమ్మెల్యేతో కానీ ఈ పాలక ప్రభుత్వాలతో కానీ కలగలేదు. వాళ్ళకు ఈనాటి వరకు అనేమీ జరుగుతూ ఉంది. మేము కానీ భవిష్యత్తులో గెలవగలిగితే వీళ్ళ సమస్యలకు పునాదిగా పనిచేస్తాం, కాలుష్యం లేకుండా చేస్తాం, నీటి సమస్య లేకుండా చేస్తాం, అలాగే వీళ్లకు పాఠశాలలు కూడా అతి దగ్గరలో ఉండేటట్టుగా చేస్తాం. అవి కూడా ఉచిత పాఠశాలలుగా మేము తీర్చిదిద్దాం, ఉన్నతమైనటువంటి యొక్క విద్యావంతులను తయారు చేస్తాం. ఎందుకనంటే విద్యారంగంలో వెనుకబడ్డది మన తెలంగాణ.
కాబట్టి విద్యారంగాన్ని ప్రాథమికంగా మనం వెని వెంటనే దాని మీద పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనుకున్నారు అందరు, అరే విద్యలో వెనుకబడ్డ తెలంగాణ విద్యలో చాలా అభివృద్ధి చేస్తూ ఉంటుంది, కేజీ నుంచి పీజీ వరకు అభివృద్ధి చేస్తూ ఉంటుంది, చాలా బాగుంది అనుకున్నారు. కానీ ఆ బాధలు ఇప్పటికీ తప్పలు. టీఆర్ఎస్ వచ్చింది, మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి, ఈనాటి వరకు వాళ్ళ సమస్య గురించి, విద్యార్థుల సమస్య కానీ అలాగే మెడికల్ సమస్య, ఏ రోగి కూడా గవర్నమెంట్ పాట హాస్పిటల్ పోయి రక్షించబడి రాడు, చనిపోయి వస్తాడు. ఎందుకనంటే ఆ అవతారం ఎత్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన గాంధీకి వెళ్ళండి, నిమ్స్కి వెళ్ళండి, లేకుంటే మా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎక్కడ కూడా భద్రత లేదు. రోజు ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం, చనిపోకముందే చనిపోయిండ్రని కూడా వార్తలు వినరావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మీ బిఎల్ఎఫ్ వస్తే వైద్యానికి ఏం చేస్తారు? వైద్యానికి మొట్టమొదలు ప్రాధాన్యత ఇస్తాం. వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం నుంచి విముక్తి చేసి ప్రభుత్వ రంగంతోనే ఆ యొక్క అభివృద్ధి చేసి వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు చేస్తాం. ప్రాణం తప్ప మనిషికి కావాల్సింది ఏముంది? ప్రాణం పోయిన తర్వాత నీకు ఎంత వస్తుంటే ఏం లాభం? నువ్వు పంచపచ్చ పరమాన్నాలు పెడితే ఏం లాభం? కాబట్టి మొట్టమొదలు ఈ యొక్క మెడికల్ సమస్యను పూర్తిగా సాల్వ్ చేస్తాం. కేసీఆర్ గారు సామాజిక న్యాయం చేస్తున్నా అంటున్నాడు, గొర్రెలు పంచుతున్నాడు, బర్రెలను పంచుతున్నాడు, చేపలను పంచుతున్నాడు, సామాజిక న్యాయం చేస్తున్నాడు. బిఎల్ఎఫ్ వాళ్ళకి ఇట్లా సామాజిక న్యాయమే అంటారు. మరి ఆయన చెప్తున్న సామాజిక న్యాయానికి, మీరు చేసే సామాజిక న్యాయానికి తేడా ఏంది? తేడా నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఎందుకనంటే సామాజిక న్యాయం అని అంటే వాళ్ళు గొర్రు బర్రు పందిపిల్లలు చేప పిల్లలు పంచడం కాదు. సామాజిక న్యాయము అని అంటే సమపాలుగా అందరూ సమానంగా బతికిందే సామాజిక న్యాయం. నీకు 100 ఎకరాలు ఉంది, నాకు 100 ఎకరాలు ఉండాలి. నీకు ఇల్లుంది, నాకు ఇల్లు ఉండాలి. నువ్వు ఎలాంటి బట్టలు కట్టావో నేను అలాంటి బట్టలు కట్టాలి. నువ్వు ఏ రాజకీయ సీట్లో కూర్చునో నేను ఆ రాజకీయ సీట్లో కూర్చోవాలి. ఆనాడే సామాజిక న్యాయం అమలు చేసినట్టు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు సామాజిక న్యాయం, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా ఒట్టొట్టి మాటలు, ఒట్టొట్టి మాటలు. మనం సామాజిక న్యాయం అని చెప్పేటువంటి వాళ్ళు కాంగ్రెస్లో గుడిసెల వెంకట స్వామి ఉన్నాడు, ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తూ ఉండే ఆయనను ముఖ్యమంత్రి చేశారా? ఏది సామాజిక న్యాయం? పోని నిన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ 18 సంవత్సరాలు పరిపాలించింది, ఎవరినన్నా ఎస్సీనో బీసీనో ముఖ్యమంత్రి చేశారా? సామాజిక న్యాయం ఒక కోణంలో అమలవుతుంది అనుకోవటానికి మేము తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, మహిళను ఉప ముఖ్యమంత్రిని చేస్తాం. మొత్తానికి మొత్తం మీద రాజకీయాల్లో పెద్ద మార్పు, పెను మార్పు తీసుకొస్తాం. 72 సంవత్సరాల్లో లేనటువంటి మార్పును మేము తీసుకురావటం గురించే బహుజన లెఫ్ట్ పెంటు ఏర్పడ్డది. అలాగే అట్టడుగు వర్గాలైనటువంటి దాంట్లో ఒక భాగం అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారు. ఇలా బాపనాయనున్నాడు, ఆ బాపనాయన మా గుడిసెల్లో గుడిచేసుకుండు. మరి ఏ బాపనాయన ఆయన పిలవలే. ఒక రెడ్డి ఉన్నాడు, రెడ్డి గుడి చేసుకుండు, ఏ రెడ్డి ఆయనను పిలవలే. మరి సామాజిక న్యాయము సామాజిక న్యాయం అని ఒట్టిగా చెప్పడం, నా కులపొడు నాకు ఓటేస్తాడు, నా కులపొడు నాకు ఓటేస్తాడు, నాకు 100,000 ఓట్లు ఉన్నాయి, ఎట్లా చేయాలని కూడా ఆ మధ్యతరగతి వర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉండి, అలా వర్గ దృక్పథంతో ఓటేయాలి అనేటువంటి ఆలోచనకు వాళ్ళు కూడా మారటం అనేటువంటిది జరిగింది. అందుగురించే మాకు కొండంత విశ్వాసం పెరిగింది. ఈనాడు బహుజన లెఫ్ట్ పెంటు తెరపున మేము అధికారంలోకి వస్తాము, తప్పకుండా అధికారంలోకి వస్తాం. మీ నియోజకవర్గానికి వద్దాం. మీ నియోజకవర్గంలో మిగతా పార్టీలలో కాంగ్రెస్ తీసుకున్న, టీడీపీ తీసుకున్న, బీజేపీ తీసుకున్న ఆ క్యాండిడేట్లు సీట్ల కోసం కొట్లాడతారు గట్టిగా, మీకు మాత్రం యూనానమస్కి ఇచ్చినట్టున్నారు. అసలు ఏంది కథ, అది ఏం అర్థమవుతుంది? అయితే మాకున్నటువంటి జనబలం, వాళ్ళేమో నోట్ల కట్టలు మూటలు కట్టుకొని వచ్చారు. మాకున్నది ఏంటంటే ప్రజా అభిమానాన్ని మూట కట్టుకొని ఉన్నాం మేము. ప్రజా అభిమానాన్ని, ప్రజా ఆదరణను, మా వెనకాల ప్రజా ఆదరణ ఉంది. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ కూడా మా ఓట్లు గుంజలేరు వాళ్ళు. వాళ్ళ ఓట్లు మేము గుంజగలుగుతాం తప్ప మా ఓట్లు వాళ్ళు గుంజలేరు. అందుగురించే వాళ్ళు ఓడటం ఖాయమనేది మేము నమ్ముతూ ఉన్నాం. ఖచ్చితంగా ఓడతారు వాళ్ళు, మేము గెలుస్తాం. ఎందుకనంటే నోట్ల కట్టలు చూసి ఓటు వేసేవాడు ఎవరు లేడు. ఇవాళ
అందరూ కూడా చైతన్యవంతులయ్యారు, అందరూ కూడా విద్యావేత్తలయ్యారు, చదువుకున్నారు. కింది అట్టడుగు వర్గాల నుంచి కూడా ఎడ్యుకేషన్లో ముందు బాగాన ఉన్నారు. ఈరోజు 1000 విద్యార్థులను మనం చూసాం, తిరుగుబాటు చేశారు తెలంగాణలో. ఎందుకు తిరుగుబాటు చేశారు? మాకు ఉద్యోగాలు వస్తాయని. వచ్చాయా ఉద్యోగాలు? రాలేవు. మళ్ళీ ఉల్టా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ ఉల్టా తిరుగుబాటే మాకు ఉపయోగపడుతుంది. ఎలా షేర్లింగంపల్లి ప్రాంతంలో యువత ఎలా ఉంది, వాళ్ళ ఉద్యోగాల కోసం మీరు ఏం చేస్తారు? షేర్లింగంపల్లిలో వాస్తవంగా పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్న చరచర ఆస్తులన్నీ కూడా అమ్ముకొని పిల్లలను చదివిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేక ఈనాడు ఆటో రిక్షాలు నడుపుకుంటూ ఉన్నారు. బతుకు గడవన్నటువంటి పరిస్థితిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మేము కానీ అధికారంలోకి వచ్చినట్టుగా ఉంటే వాళ్లకు మా ప్రాంతం ఉద్యోగాలు మాకు రావాలి. మేము మా ఉద్యోగ మాకు వచ్చిన తర్వాతనే ఇతరులకు ఇవ్వాలి తప్ప అలాంటి ఒక చట్టం తీసుకొస్తాం. చట్టం తీసుకొస్తాం, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళందరినీ ఉద్యోగాల్లో చేరుస్తాం. వాళ్లకు ఆ స్కిల్ లేకుంటే వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెడతాం. ట్రైనింగ్ సెంటర్లు కూడా వాళ్ళకి ఇష్టం లేక మేము బిజినెస్ చేసుకుంటాం అనుకుంటే ఒక 5 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు వాళ్లకు లోన్లు ఇప్పిస్తాం. లోన్లు ఇప్పించి ఫ్యాక్టరీలు నడిపిస్తాం. ఎలా ఎక్కడ చూసినా ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే పారిశ్రామికవేత్తలుగా మారటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు పెద్దపీట వేస్తా అన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు యువతను గాలికి వదిలేసింది. తను విలాస జీవితం గడుపుతూ ఉంది. ఇంతకుముందు అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయలేదా? వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళకున్నటువంటి అవసరాలే లేవు. వాళ్ళకు ఈ యువతతో అవసరమే లేదు. వాళ్ళను వాళ్ళు ఎంతకాలం తాగుబోతులు తిరుగుబోతులు తయారు చేయాలనేటువంటి యొక్క పద్ధతిలోనే ఆలోచన చేశారు తప్ప అందుగురించే మద్యపానం అమ్మకాలు కోట్ల మీద జరుగుతూ ఉంది. ఇలా యువతను కంట్రోల్ చేయడానికి ఆ మద్యపానాన్ని వాళ్ళు రిలీజ్ చేయవలసినటువంటి అవసరం లేకుండే కంట్రోలింగ్ పెట్టాల్సింది. వాళ్ళు యువతను చెడుదారి పట్టియటానికే ఈ మద్యపానాన్ని బాగా విచ్చలవిడిగా ఎక్కడ దొరికితే అక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యువత మీద ఎలాంటి ప్రయోగం లేదు వాళ్ళది. ఏ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఆ ఉద్యోగాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళే కోటేశ్వర్లు. కోటేశ్వర్లు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలే రాజకీయ అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. గాంధీ గారు ఒక పారిశ్రామికవేత్త. ఆయనకు ఏ యువతతో ఏం అవసరం ఉంది? ఇలా ఇంకొక ఆయన తెలుగుదేశం పార్టీలో వస్తానన్నాడు, భవ్య ఆనంద్ ప్రసాద్ అని. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయనకు యువతతో ఏం అవసరం? యువతను ఎట్లా లొంగదీయాలని. ఇంకొక ఆయన వస్తూ ఉన్నాడు, దివ్య ఆనంద్ గారని. మరి ఆయనకి ఏ యువతతో అవసరం ఉంది? కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుగురించే మేము కానీ గెలవగలిగితే ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ చేయటం, యువత మీద ప్రయోగిస్తాం. మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల వాళ్ళకు ఉద్యోగాలు తప్ప, లేకుంటే అక్కడ మేము ఆందోళన చేస్తాం, కార్యక్రమాలు తీసుకుంటాం. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు నిద్రపోం. మీ ప్రాంత అభివృద్ధి సంబంధించి గత ఎమ్మెల్యేలు ఏం చేశారు? మీరు వస్తే ఏం చేస్తారు? మేము పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో వచ్చేటటువంటి వాళ్ళం. మాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది ఆ ప్రాంతంలో. మాకు ఉన్నటువంటిది ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు కాలుష్యం మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. ఇవాళ చెర్లు కుంటలు అని చెప్పారు. చెర్లు కుంటలు కూడా వాళ్ళు ఈనాటి వరకు ఏ మరమ్మత్తు చేయలే. అలాగే ఇవాళ ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అలాగే పేదవానికి ఏ వెసులుబాటు చేయలేనటువంటి వాళ్ళు వీళ్ళు. అందుగురించే మేము కానీ అధికారంలోకి రాగలిగితే ఈ చౌటలు దద్దమ్మల్లాగా మేము చేతులు ముదురుకొని ఊరుకోము. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఆ సమస్య మీద ర్యాలీ తీయించి పోరాడి ఈ మాకు మేము గెలిచిన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ సమస్యను తీర్చే వరకు మాత్రం పోరాడతాం అనేటువంటిది ఘంటాపదంగా చెప్పటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇలా నలిగిపోతున్న జనము మా నియోజకవర్గంలో. అంత అధునాతమైనటువంటి నియోజకవర్గం హైటెక్ సిటీ. ఆ హైటెక్ సిటీలో ఉపాధి లేని పరిస్థితి. రోడ్ల మీద రోజు కూలీలుగా మారుతూ ఉన్నారు. వాళ్ళ కూలీలు దొరకటం లేదు. ఇంట్లో అద్దెలు కట్టుకునే పరిస్థితి. చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి రోజుకు వందలాదిగా పట్టణ ప్రాంతాలకు వలస వస్తూ ఉన్నారు. మా శేర్లింగంపల్లి ప్రాంతానికి ప్రధానంగా వాళ్ళందరికీ కూడా మా బహుజన లెఫ్ట్ పెంట్ గెలవగలిగితే గ్రామీణ ప్రాంతంలో 3 ఎకరాల భూమి ఖచ్చితంగా ఇస్తాం, ఆ గ్రామంలో ఉపాధి కల్పిస్తాం, వలస రాకుండా చేస్తాం, వలసవాదులకు కూడా వలస రాకుండా చేస్తాం, ఆ గ్రామంలో ఉపాధి కల్పిస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఇదివరకు ఉన్నటువంటి వాళ్లకు కనీసం ఇంటి నంబరు కూడా ఇప్పించలేనటువంటి చవటలు దద్దమ్మలు వీళ్ళు ఎమ్మెల్యేలు. కాబట్టి మేము రాగలిగితే సకల సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం. ఈ సమస్యలను చూస్తూ కూర్చుంటామా? కూర్చోం, మా ఒంటికి పట్టదు. అందుగురించే మేము తెగించి పోరాడగలుగుతాం. మేము మాకు ఏ అధికారం లేనప్పటికీ 17 బస్తీలు వేసాము, 5 స్కూళ్ళు కట్టాం. మేము కట్టిన ఈ స్కూలు ఒకటి ఐ స్కూల్ అయింది. వీళ్ళ నాయకత్వంలో 2 స్కూళ్ళు మూలకబడ్డాయి, ప్యాకాట అడ్డలుగా మారినాయి, తాగుబోతులు అడ్డలుగా మారినాయి. వీళ్ళు ఎమ్మెల్యేలా, ప్రజాసేవకులా? వీళ్ళు కారు. ప్రజలను మోసం చేయటానికి, దగా చేయటానికి పారిశ్రామిక వాతలంతా సంచుల మూటలు కట్టుకొని డబ్బులు పంచి ఓట్లు వేసుకోవటానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు వీళ్ళు. అందుకే మేము వ్యాపారం చేయదలుచుకోలేదు జనాన్ని, జనంతో మేము వ్యాపారం చేయదలుచుకోలేదు. జనం సమస్య పరిష్కరించడానికి మార్గాన్ని కనుగొంటాం, ఆ మార్గంలో ప్రయాణం మాది కొనసాగుతుంది అనేది మేము చెప్తాం. మీ తాజా మాజీ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గారు ఈ మధ్యలో ఒక సందర్భంలో మాట్లాడుతూ, మిగతా అభ్యర్థులందరికీ బస్తాలల్లో బలం ఉంటే నాకు బస్తీలల్లో బలం ఉంది అంటున్నారు. దానిపైన మీ కామెంట్ ఏంది? ఏ బస్తీలో బలం ఉందో ఆయనకు, ఇంటి నంబర్ ఇప్పించలేనటువంటి బలహీనత కలిగినటువంటి వాడు, ఎత్తైన ప్రదేశం ఉంటే నీళ్లు కూడా ఎక్కయి ఆ గుట్ట మీద గుడిసెలు వేసుకుంటావా అని అంటే జనము తరిమేరు ఆయనను. అలాంటి వ్యక్తి బస్తీలో బలం ఉందంటే మరి ఏ బస్తీలో బలం ఉంది, ఎక్కడ బలం ఉంది? 7 బస్తీ వేసిండు ఆయన, ఆయన వేస్తే ఎక్కడ నేసింది ఉంటే చౌరస్తాలో, మియాపూర్ చౌరస్తాలో నిలబడదాం, ఆయన నక్కడ ఉండమను, నేను ఇక్కడ ఉంటా, ఏ బస్తీలో బలం ఉందో నిరూపించమను. కాబట్టి చరిత్ర లేనటువంటి దద్దమ్మలు వీళ్ళంతా, చరిత్ర లేనటువంటి దద్దమ్మలు, చవటలు. వాళ్ళు నిజంగా నిమ్మడంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతికితే చాలా బాగుంటుంది, కానీ ఇలాంటి చీప్ క్వాలిటీ యొక్క మాటలు మాట్లాడటం అనేటువంటిది అవమానకరం. అందుగురించే ఆయన ఛాలెంజ్ చేస్తున్నా, ఆర్కే బుడి గాంధీ గారిని ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చేసిన అవినీతి ఇంకా చాలా ఉంది, చాలా చోట్లలో ఉంది, అవన్నీ తీయాలంటే టైం సరిపోదు. కాబట్టి ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక చౌరస్తాలో, మియాపూర్ చౌరస్తాలో మైకు పెట్టుకుందాం, ఏ బస్తీలో బలం ఉందో రమ్మని నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను. మీ ప్రాంతంలోని బస్తీలలో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంది? ప్రధాన సమస్యలు ఇండ్ల సమస్యలు, ఇండ్ల పట్టాల సమస్యలు, ఇంటి నంబర్ల సమస్యలు, అలాగే భూ అక్రమదారుల సమస్యలు. భూ అక్రమదారులు ఈ పేదవాళ్ళను నెగలనీయకుండా చేయటం అనేటువంటిది మరొక సమస్య. అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఓంకార్ నగర్, కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నాడు, నల్ల ఇయ్యకుండా నేను ఓట్లు అడగటానికి రాను అని. హైవే రోడ్డు పక్కనే ఓంకార్ నగర్. మొన్న ఈ మెట్రో రైలు ఓపెనింగ్కు ప్రధానమంత్రి వస్తుంటే చుట్టూ తడ డేరలు కట్టి వాళ్ళని బయటికి వెళ్ళనివ్వలేదు ప్రధానమంత్రి గారు వస్తుంటే. అంటే వాళ్ళనందరినీ కూడా వాళ్ళు పని చేసేదేంటి, శానిటేషన్ పని, మున్సిపాలిటీలో చెత్త అంతా తీసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎలా గుంతలు దవ్వుకొని నీళ్ళు తాగుతూ ఉన్నారు. నేను ఈయన దృష్టికి తీసుకెళ్ళాను, మానవ హక్కుల కమిషనర్ దగ్గర తీసుకెళ్ళాను, కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ఇవన్నీ చేశాను. కానీ ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒకనాడు 70 మంది వెళ్ళారు. వాళ్ళు వెళ్తే మీరు నన్ను కొట్టి తరిమేయాలి, ఇడికెన్ మీకు నీళ్ళ, మీకు కరెంటా అని హెచ్చరిక చేశారు. వాళ్ళు నారాజు అయిపోయి నా దగ్గరికి రావటం అనేటువంటిది జరిగింది. ఇలాంటి సంత ఈయన పెద్ద ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలబడతాడు. ఈ ఆర్కేపూడి గాంధీ ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలబడతాడు. ఎందుకు చెప్తున్నంటే 28 సర్వే నంబర్లో 60 ఎకరాల భూమి కబ్జాకు గురయిందని ప్రభుత్వం చెప్తుంటే మరి ఒక్కనాడు కూడా ఈ అసెంబ్లీలో మాట్లాడలే మన ఆర్కేపూడి గాంధీ గారు. అలాగే బిచ్చపతి యాదవ్ గారు ఒక్కనాడు కూడా ఈ భూ అక్రమాల గురించి మాట్లాడలే. కాబట్టి ఈ పేదల సమస్య అనేటువంటిది వీళ్ళు ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మేము ఆ పేదల సమస్యను నిరంతరం పట్టించుకుంటూ కింది నుంచి ఎంఆర్ఓ నుంచి మొదలుకుంటే
రెవెన్యూ మినిస్టర్ వరకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర మాకుంది. కాబట్టి వీళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ జనం ముందు వచ్చి నిలబడి ఓట్లు అడగమని, ఓట్లు అడిగితే ఆ జనం చెప్తారు, చెప్పుకో చేత గల్లవో చేట పెట్టి అడుగుతారు అదే జనం, ఏ బస్తీలో నీకు అండ ఉందో, ఏ బస్తీలో ఎవడు ఓటేస్తూ ఉంటుండో వీళ్ళకు తెలుస్తుంది. కాబట్టి జనంలోనికి పోలేనటువంటి వాళ్ళు అలా ఒట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండ్రు తప్ప వాస్తవంగా ప్రజలకు సేవ చేసి ఓట్లు అడిగే వాళ్ళు కాదు వీళ్ళు. మేము నిజంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటి వరకు పేద ప్రజల సమస్యల మీద 35 సంవత్సరాల పాటు కొట్లాడినరు, ఒక 17 కాలనీలు నిర్మించారు. మీరు ఎందుకు ఈ అపార్ట్మెంట్ల వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు? మా సమయం అంతా ఏంటంటే ఈ పేద ప్రజల గురించి, ల్యాండ్ గ్రా బోకర్ల ల్యాండ్ గ్రాపర్ల గురించి సరిపోయింది మా సమయం. మేము అటువైపు వెళ్ళడానికి వెళ్ళే ప్రయత్నం చేశాం, ఎన్నడూ వాళ్ళు కలిసి రాలే. ఏంది వాళ్ళ ఆలోచన అంటే ఎమ్మెల్యే సాల్వ్ చేస్తాడు, ఎంపీ సాల్వ్ చేస్తాడు, కార్పొరేటర్ సాల్వ్ చేస్తాడని చూశారు తప్ప ఎన్నడూ కూడా మా జోలికి రాలే వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని అడిగిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు తెలియకుండా కూడా సమస్యల మీద పోరాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేశాం, మండల ఆఫీస్ ముందు ధర్నా చేశాం, అన్ని సమస్యలు సాల్వ్ చేయాలని కొట్లాడటం అనేది కంటిన్యూగా జరుగుతుంది మాది. ఈ ఎమ్మెల్యేలు చెవటలు దద్దమ్మలు మాత్రం ఎన్నడూ కూడా ఈ విషయాల మీద ఎక్కడ మాట్లాడలే, ఎక్కడ ఆందోళన చేయాలే, ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. వాళ్ళు నిజంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదన్నా అసెంబ్లీలో మాట్లాడినట్టుంటే ప్రజల ముందు వచ్చి రుజువు చేయమని, నేను ఏదానికైనా సిద్ధం. అపార్ట్మెంట్లలో ప్రజల బతుకులు ఎట్లున్నాయి? అపార్ట్మెంట్లో పేరుకు మాత్రం అపార్ట్మెంట్లలో ఉన్నట్టు తప్ప వాళ్ళకి అన్ని సమస్యలే. ఏవి? నీటి సమస్య, మురుకు కాలువ సమస్య, అలాగే వాళ్ళకు వచ్చే జీతాలు తక్కువ అయినప్పటికీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం సమస్య. మనం చూడడానికి అపార్ట్మెంట్లో ఉన్నట్టుగా గానుస్తారు తప్ప వాళ్ళ తాను ఏమీ లేదు, ఆర్థిక పరిస్థితి శూన్యం. అందుగురించే వాళ్ళకంటే సామాన్యుడు మేలు అనేటువంటిది కూడా ఒక్కొక్క సందర్భంలో చూస్తుంటే కానరావటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇవల్లా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ అగ్ర కులాలలో ఉన్నటువంటి ఈ మధ్యతరగతి వాళ్ళకు ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. వాళ్ళు ఏ స్కాలర్షిప్ రావు, వాళ్ళకు అన్ని రకాల వాళ్ళు పే చేసుకోవాల్సింది. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఆ ఇబ్బందులను కూడా తొలగించడానికి మేము ఆర్థిక ప్రతిపాదిక పైన రిజర్వేషన్లు తేవాలనేటువంటి ఆలోచన కూడా మాకుంది. ఆర్థిక ప్రతిపాదిక పైన రిజర్వేషన్ తేవాలి. ఎందుకనంటే ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ధనికుడు ఒకడు ఉంటే వాడే ఈ రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. పేద మధ్యతరగతి వాళ్లకు అది ఉపయోగపడటం లేదు. అందుగురించి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడాలంటే ఆర్థిక ప్రతిపాదిక పైన రిజర్వేషన్లు తేగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, సమస్యలు అన్నీ సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రాంతంలోని నడిగడ్డ తాండా సమస్య ఏంది? నడిగడ్డ తాండా అనేటువంటిది మా ఊర్లో ఒక నడి గడ్డ, అయితే అది సీలింగ్ భూమి 28 సర్వే నెంబర్ 28లో 300 చిల్లర ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు స్వాతంత్రం వచ్చిన అనంతరం ఏంటంటే ఇటుక బట్టీలు చేయడానికి బిహెచ్ఎల్ పడ్డప్పుడు అక్కడ గుడిసెలు వేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు ఉంటూ వాళ్ళ పిల్లలు ఇలా 2000 కుటుంబాలు అయినాయి అక్కడ. ఈ మా ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఈ నడిగడ్డ తాండా ఉండదు, సుభాష్ చంద్రబోస్ నగర్ ఉండదు, ఓంకార్ నగర్ ఉండదు అని అంటే మేము చెప్పేది ఏంటంటే మా ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారికి నీకు చరిత్ర తెలియదు నీకు, కాబట్టి అలా మాట్లాడుతున్నావు, మేము బతుకుండగా మా పార్టీ బతుకుండగా ఆ నడిగడ్డ తాండా పోదు అని మేమంతా కూడా లిఖితపూర్వకంగా రాసి చరిత్రనంతా వాళ్ళ ముందు పెట్టాం. 1989లో మోహన్ రాజు ఎంఆర్ఓ ఉన్నప్పుడు ధర్నా చేశాం. ఆ ధర్నా చేసినప్పుడు కులం సర్టిఫికెటు, నివాసం సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన. అవన్నీ తీసుకుపోయి ముందర పెడితే అధికారులందరూ సమావేశమై ఈ తాండాను తీసేయలేమని ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇలాంటి యొక్క ఎమ్మెల్యే ఏ ప్రజలకు సేవ చేస్తాడు చెప్పండి? ఓనాడు గుడిసెలు కూల్చారు అక్కడ, నేను ఉండేయని చెప్పాను కదా అంటాడు ఈయన. ఇంకొక ఆయన కార్పొరేటర్ పోయాడు అశోక్ గౌడ్ అని, ఆయన పోయి ఈ సుభాష్ చంద్రబోస్ నగర్ ఉండదు కదా అన్నాడు. నేను సాయంత్రం హైదరాబాద్కు వచ్చి నేను పోయిన తర్వాత సార్ ఒకసారి వచ్చిపోసారంటే నేను పోయినా,
సార్ బిక్కు బిక్కుమని మేమంతా గుండె ఎదలో పెట్టుకొని చేతులు పెట్టుకొని ఉన్నాం సార్, ఏంటి పరిస్థితి అని అంటే ఎవడాడన్నాడు, ఉండయని ఎవడన్నాడు, భూమి మీద నివసించే హక్కు ప్రాథమిక హక్కు, మనం 60 గజాలు తీసే హక్కు కోర్టుకు కూడా లేదు, కాబట్టి మీరు ఎట్లున్న గుడిచాలు అట్లేనిరి అని చెప్పాను. మళ్ళీ వేసుకున్నారు నడిగడ తాండాలు అట్లనే గుడిచే గుల్చి కాలువ దువ్వారే కాలువంతా గుడిపి మళ్ళీ అని మీరు గుడిచాలు ఎట్లా ఉండేవో చూస్తా అని చెప్పి ఇలా అన్ని ఇండ్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు కనీసం ప్రాథమిక హక్కులు అనేటువంటి ఏంటివో కూడా తెలియనటువంటి మూర్ఖులు వీళ్ళు. ఈయన ఒక ఎమ్మెల్యే, ఆయనకు ఒక పదవి ప్రజలు అంటగట్టారు. ఏ ఎమ్మెల్యే ఏం చేయటానికి ఎమ్మెల్యే అవుతుండు నాకు అర్థం కావటం లేదు. అందుగురించి దయచేసి ఈ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని తన పారిశ్రమను నడుపుకోవటం మంచిది, ప్రజాసేవకు పనికిరాడు. ప్రజాసేవలోకి మళ్ళీ ఇంకోసారి వస్తే మాత్రం ప్రజలు చెప్పుకో చేత గల్లవ చేత బట్టి కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుగురించే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే ఇలాంటి బస్తీలను కూడా వీళ్ళు తీసేయటానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగం. అలాగే అక్కడ కృష్ణారావు అని డూప్లెక్స్ కట్టాడు, ఆ డూప్లెక్స్ వాళ్ళకు అండా ఈ ఆర్కేపుడి గాంధీ. అలాగే ఇంకొకటి అక్కడ మ్యారేజ్ హాల్ ఉంటుంది వాళ్లకు అండా. ఎవ్వని మీద ఇప్పటి వరకు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలే, ఒకనాడు అసెంబ్లీలో మాట్లాడే, ఒకనాడు రెవెన్యూ మంత్రి దగ్గర ఒక కంప్లైంట్ పెట్టలే. ఇలాంటి భూ అక్రమదారులు వీళ్ళంతా, పారిశ్రామిక వేత్తలు భూ అక్రమదారులు. ఇవాళొచ్చి శేర్లింగంపల్లిలో విలువైనటువంటి భూములను ఎలా కాజేయాలి గుంతనక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. అందరి నుంచి ప్రజల గురించి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి గుంతనక్కలను మనం గెలవనీయటానికి వీల్లేదు. మరోసారి గెలిస్తే మన గుడిసెలు ఉండవు, మన ఇండ్లు ఉండవు, మన సమస్యలు చాలుగావు, భూములన్నీ కూడా విదేశీ పెట్టుబడిదారులకో లేకుంటే వీళ్ళు దళారులకో బ్రోకర్లకో అంటగడతారు తప్ప, కోట్ల రూపాయల లాభాలు పొందుతారు తప్ప ప్రజలకు మాత్రం మేలు జరగదు అనేటువంటిదే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? మా నియోజకవర్గ ప్రజలకు నేను కోరేది ఒకటే, నేను 35 సంవత్సరాలుగా నా జీవిత కాలం అంతా పుట్టిన నాన్న నుంచి ఈనాటి వరకు కూడా ఏ తప్పు ఎరగనివాడిని, ప్రజల నోట్ల నాలుకలాగా పనిచేస్తున్నవాడిని. ప్రజలందరూ నన్ను చూశారు, నా ఉద్యమాన్ని చూశారు, నేను చేసే పనితనాన్ని చూశారు. అందరూ అర్థం చేసుకొని ఈనాడు నాకు రోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న మీకు ఓటేస్తాం, మా బస్తీకి రండి, ప్రచారంలో భాగస్వాములు కండి, ఇక మీ ఎంబడే ఉంటాం అని అందరు కూడా ఫోన్లు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అన్ని బస్తీలలో కూడా నన్ను ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయతలుచుకోలే, ఆ ప్రజలకు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాం, పనిచేసి వాళ్ళ సమస్యలు తీర్చేంత వరకు వాళ్ళ వెనకాల ఉంటామని వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం కల్పిస్తూ మేము ఏ అధికారం లేకముందే ఇవన్నీ చేశామని చెప్తా ఉన్నా. అవిటిని గమనించన్నా వీళ్ళు నాకు ఓట్లేయాలి, నన్ను అసెంబ్లీకి పంపాలి. ఈ అసెంబ్లీలో పందికొక్కుల్లాగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రి, వీళ్ళ జాతకాలన్నీ కూడా బయటికి తీయాలి, చరిత్ర ప్రజలకు చెప్పాలి. చెప్పేవాడు ఇవ్వలేడు. ఇవాళ కాంగ్రెస్డు చెప్తే టీఆర్ఎస్డు వాని చరిత్ర దిస్తాడు, తెలుగుదేశపుడు చెప్తే టీఆర్ఎస్డు వాని చరిత్ర దిస్తాడు, టీఆర్ఎస్డు చెప్తే టీఆర్ఎస్ చరిత్ర వీడు చెప్తాడు. మా చరిత్ర చెప్పడానికి ఏముంది? ప్రజల నోట్ల నాలుకలాగా తెరిచిపెట్టిన పుస్తకం లాంటి జీవితం. అందుకే ప్రజలందరూ మమ్మల్ని నమ్మాలి, మాకు ఓటేయాలి, మేము గెలవాలి. నేను ప్రజల గురించే పనిచేస్తా, నాకు ఇల్లు సంసారము ఏ ఆర్థిక ఇబ్బందులు లేనటువంటి పద్ధతిలో పొద్దున టిఫిన్ కట్టుకొని బయటకెళ్తే సాయంత్రం 11 గంటలకు నేను ఇంటికి చేరేవాడిని. ఇట్లా 35 సంవత్సరాలుగా నరకం అనుభవించాను, భౌతిక దాడులకు గురయ్యాను, నన్ను కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. చనిపోయిండని మా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత కూడా మళ్ళ బతికి ప్రజల గురించి ప్రజల మధ్యన పనిచేయటానికి ఇట్లా 3 సార్లు జరిగింది నా మీద భౌతిక దాడులు. చంపాలని ఈ భూ అక్రమదారులు, పారిశ్రామిక వాతలు, కుట్ర పట్టి నన్ను చంపించడానికి కూడా ప్రయత్నం చేశారు. వాటన్నిటి నుంచి నా ఆత్మవిశ్వాసం ద్వారా, నేను గుండె ధైర్యం ద్వారా బతికి మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ప్రజలకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా నమ్మాలి, ఓటేయాలి, వాళ్ళ ఇంటి ముంగట నిలబడి వాళ్ళకి సేవ చేస్తానని కోరటం అనేటువంటిది జరుగుతాం. బిఎల్ఎఫ్ గుర్తు, రైతు నాగలి గుర్తు, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి.
రైతు నాగలి గుర్తుకు ఓటు వేయాలి, గెలిపించాలి, నన్ను అసెంబ్లీకి పంపాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళ వాకిట్లో నిలబడి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎందుకు అనంటే నిన్నటి వరకు ఒక ఎమ్మెల్యే చెప్తా ఉండు 400 కోట్లు ఖర్చు చేశాడంట శేరిలింగంపల్లికి. 400 కోట్లు ఎక్కడ ఖర్చు చేశాడు, ఏ విధంగా ఖర్చు చేశాడు ప్రజలకు లెక్క చెప్పాలి, ప్రజలకు లెక్క చెప్పాలి. కాబట్టి ఇవన్నీ దొంగ లెక్కలు. కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకొని తిన్నారు, ప్రజాధనాన్ని వృధా చేశారు, ప్రజలకు హాని తలపెట్టారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేసినటువంటి సందర్భం గాండ్రాలే. కాబట్టి ఇవన్నింటినీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నా రైతు నాగలి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి మీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ కుమార్ గారు. నమస్కారం. గత 30 సంవత్సరాలుగా 17 బస్తీలను ఏర్పాటు చేసి ఎలాంటి అధికారంలో లేకున్నా ప్రజాసేవలో కొనసాగుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇస్తే శేరిలింగంపల్లిని బహుజన శేరిలింగంపల్లిగా ప్రజలకందరికీ సేవ చేస్తానని చెప్తున్నాడు కుమార్ గారు. ఇది కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.